ఎస్ఎస్ మ్యూజిక్ లో విజయ్గా పనిచేసే సమయంలో తన కొలీగ్ విజయ్ క్రేజ్ తో పరిచయం అయిందని, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, అయితే ఇప్పుడు విడిపోయామని బిగ్ బాస్ 2 రియాలిటీ షో కంటెస్టెంట్ పూజా రామచంద్రన్ అన్నారు. బిగ్ బాస్ 2 రియాలిటీ షో ద్వారా తెలుగు వారికి మరింత దగ్గరైన చెన్నై బ్యూటీ పూజా రామచంద్రన్ గత వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ ఇంటర్వ్యూలతో బాగా బిజీ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెకు పెళ్లి విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఆమె స్పందిస్తూ తనకు గతంలో పెళ్లయిందని, అయితే విడాకులై దాదాపు 2 ఏళ్లు దాటిందని అన్నారు. ప్రస్తుతం తన జీవితంలో కొత్త వ్యక్తి ఉన్నారని తెలిపారు. ఎస్ఎస్ మ్యూజిక్ లో విజయ్గా పనిచేస్తున్న సమయంలో తన కొలీగ్ విజయ్ క్రేక్ తో పరిచయం అయిందని, ఇద్దరం ప్రేమించుకున్నామని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని పూజా రామచంద్రన్ తెలిపారు. 2 ఏళ్ల క్రితమే క్రేక్ తో తనకు విడాకులయ్యాయని, ప్రస్తుతం ఎవరి జీవితం వారు హ్యాపీగా గడుపుతున్నామని పూజా తెలిపారు. క్రేక్ కు రెస్పెక్ట్ ఇస్తాను, అతడి గురించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే నా జీవితంలో ఆ టాపిక్ ముగిసిపోయిందని తెలిపారు. క్రేక్ తో జర్నీ ఎంజాయ్ చేశాను, అయితే మేము ఎందుకు విడిపోయామనే కారణాలు చెప్పాలనుకోవడం లేదు, ఎందుకంటే అది మా పర్సనల్ విషయం అని పూజా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాను పిల్లలను కనలేదని పూజా తెలిపారు. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ జాన్ తో రిలేషన్షిప్ లో ఉన్నానని, అతడు కూడా సినిమా యాక్టరే అని పూజా తెలిపారు. ఇద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయని ఆమె వ్యాఖ్యానించారు. జాన్ తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. జనతా గ్యారేజ్, ఎవడుతో పాటు పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు.